గ్రామానికి గంగాధర్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన 18 సంవత్సరాలు గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇంతకు ముందు ఒకసారి వివాహం చేస్తామని ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్దలు వారిని పిలిపించి మళ్ళీ పెళ్లి చేస్తామని చెప్పడంతో వారు తగ్గి వచ్చారు. అయితే వీరిని విడదీసే క్రమంలోనే వివాహం చేసుకోకపోవడంతో మనస్తాపానికి గురై లత సోమవారం ఒకటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నించారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. అయితే గ్రహించిన లత బంధువులు మృతికి కారకుడైన గంగాధర్ ఇంటి వద్ద శవాన్ని పూడ్చి పెడతామని, పెయిట్ అవుతామని, గ్రామంలో ఉద్ద వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. తలవేద గ్రామంలో రెండు గ్రామాల్లో యుద్ధం లాగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆత్మహత్య యువతి కారణం ప్రియుడే కారణమని ఇంటి ముందు బంధువులు ఆందోళనకు యువతి మృతదేహాన్ని ప్రియుడి ఇంటి ముందే సమాధి చేస్తామని గోయి తవ్వి బంధువులు, దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అని ఆ పోలీసులు అదుపులోకి తీసుకొచ్చినా గానీ ఉద్వేగ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. బసరాజ్ గారు, ఇప్పుడు అక్కడ గ్రామస్తులు ఏమి ఎలా ఆరోపిస్తున్నారు, అక్కడ పరిస్థితి గురించి వివరాలు మాకు తెలియజేయండి. ఇక్కడ చూసినట్టయితే తల్లివేద గ్రామస్తులు మాత్రం అమ్మాయి తరఫున బంధువులు వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంటి ముందే పూడ్చి పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, ఆందోళన చేయడం జరుగుతుంది. పోలీసులు అదుపులో తీసుకోవాలని చూస్తున్నా గానీ అదుపులో లేని పరిస్థితి చేసుకుని చెప్పుకోవచ్చు. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారో కూడా ఒకసారి మాకు వివరించాలి మీరు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, అక్కడ అబ్బాయి వాళ్ళని చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి శవాన్ని తీసుకుపోమని చెప్పి చెప్తున్నారు. హలో, ఓటు స్టూడెంట్ హలో, పోలీసులు ఇప్పుడు ఏ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఏది కూడా చేయలేరు. అయితే రేపు మార్నింగ్ టెస్ట్ మీట్ పెట్టి చెప్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉద్రిక్త వాతావరణం మాత్రం చేసుకోండి గ్రామంలో, మాత్రం రెండు గ్రామాల మధ్య తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. హలో, ఓ ఇష్యూడెంట్ జోన్ బట్.